అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరా, సోదరి మండలారా, ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారి కోసమే ఈ వీడియో. ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారు ఈ విషయాలపై ఒక అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఈ యొక్క 7 విషయాలను ఒక హదీస్లో ఇలా జమ చేయడం జరిగింది. హదీస్ ఈ విధంగా వస్తుంది. మిష్కాతుల్ మసాబి 1వ సంపుటి 1959వ హదీస్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. అబు హురైరా రదియల్లాహు తాలా అన్హు యొక్క కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి 10 రెట్లు నుండి 700 రెట్లు వరకు పుణ్యం రాయడం జరుగుతుంది. అంటే ఒక సత్కార్యం చేస్తే 10 నుండి 700 రెట్లు వరకు పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది రంజాను మాసం యొక్క స్పెషల్ ఆఫర్. అదేవిధంగా 2వ విషయము అల్లాహ్ ఆదేశం ఏంటంటే ఉపవాసం కేవలం నా కొరకే, అందువల్ల నేను స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తాను, నా కోసం అతడు తన అన్న పానీయాలను మనోకాంక్షలను త్యజించాడు అని అల్లాహ్ అంటున్నాడు. 3వ విషయము ఉపవాసకునికి 2 సంతోష సమయాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం విరమించేటప్పుడు అంటే ఇఫ్తార్ చేసేటప్పుడు, మరొకటి అల్లాహ్ తాలాను కలిసినప్పుడు ప్రళయం రోజు. ఇక 4వ విషయం ఏమిటంటే అదేవిధంగా ఉపవాసకునికి నోటి యొక్క వాసన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు కస్తూరి వాసన కంటే చాలా ఇష్టమైనది. అదేవిధంగా ఉపవాసం డాలు వంటిది, దాని ద్వారా షైతాన్ నుండి సురక్షితంగా ఉంటాడు, నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు. 4వ విషయము మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలు పలకరాదు, నీచ ప్రలాపాలకు గురి కాకరాదు, ఎవరైనా చెడుగా మాట్లాడినా తిట్టినా కయ్యారికి కాలు దువ్వినా వారిని తిట్టరాదు, వారితో వివాదానికి దిగరాదు, నేను ఉపవాసంతో ఉన్నాను అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది సోదరులారా, ఈ 7 విషయాలను నేను మీ ముందు ఉంచాను. ఇన్షాల్లా దీనిని తప్పకుండా పాటిస్తారని, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ఇస్లాం యొక్క ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని మరియు ఇతరుల దాకా ఈ విషయాలను పంచుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.